वेलकम टू माय चैनल। सो ई रोजे सर की मा बाबु की स्कूल फस्ट डे अन्नमाट मिनिमम ओक 2 इयर्स अयि उंटदि स्कूल की। सो वाळ्ळैते स्कूल स्टार्ट चेसेसारो ऑफलाइन तीसेसि मोत्तं इंका सारी ऑनलाइन तीसेसि मोत्तं ऑफलाइन चेसारन्नमाट सो नारायण स्कूल्लो। सो इप्पुडु मॉर्निंग रोटीन अन्नमाट स्कूल डेस उंटे एट्ला उंटदो मोत्तं चेंज अयिपोयिंदन्नमाट ना रोटीन अंता। सो फस्ट मामूलुगा अयिते मॉप पेट्टानु बट इंको बाबू उन्नाडु कदा सेकंड बाबू वाडु ओन्ली 18 मंथ्स अन्नमाट अंते। सो वाडु हाल अंता आडुकुंटू उंटाडनि चेप्पि फुल्ल कोंचेम डिटॉल अदि वेसि लैजोल् वेसि कोंचेम मॉप क्लीनिंग अदि चेसुकुंटुन्नानु अन्नमाट। सो नार्मल्गा अयिते मेड् उंदि कदा आमे आफ्टर्नून 3:00 अट्ला वस्तुंदि अप्पुडु चेस्तुंदि। सो ई लोपु मार्निंग अंता आडुकुंटू उंटाडु कदा अनि नेनु मॉप अदि पेट्टुकुंटानु अंते। అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ అండి, ఎందుకంటే ఇల్లు స్పేషియస్గా ఉండడం కన్నా ఇల్లు ఇరుకుగా ఉంటేనే ఎక్కువ పని ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో సర్దింది సర్దుకోవడం అట్లా సర్దుకుంటూనే ఉండాలి. ఇల్లు ఇరుకుగా ఉంటే స్పేషియస్గా ఉంటే మనం నిజంగా సర్దకపోయినా కూడా నీట్గా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఎక్కడికక్కడ అట్లా అలాగా ఏ వస్తువు అక్కడే ఉంటే నీట్గా ఉంటుంది అన్నమాట, చిన్నగా ఇలా ఇరుకుగా ఉన్న ఇల్లు అయితే. సో కొంచెం డిఫరెంట్ అయినా ఇంకా బాగోదు. సో ఇప్పుడైతే స్కూల్కి డ్రాప్ చేసేసాను నేను, నారాయణ స్కూల్ అన్నమాట. సో వాళ్ళందరూ ఎంట్రన్స్ ఒకవైపు, వెళ్ళిపోయే వాళ్ళని ఒకవైపు పంపుతున్నారనమాట, అంటే పేరెంట్స్ దింపేసి వెళ్ళిపోయిన వాళ్ళని. సో నేను బయట వెయిట్ చేస్తున్నాను అనమాట క్లాసులోకి వెళ్ళిపోయేదాకా. ఇంకా అక్కడే నుంచున్నాను క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పేసి, ఇంకా అప్పటిదాకా అక్కడే 5 మినిట్స్ వెయిట్ చేసి అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయాను అన్నమాట. సో ఒక 10 మినిట్స్ పడుతుంది నాకు దింపరేయడానికి, ఎందుకంటే చాలా హెవీ వెహికల్స్, హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్లోంచి నేను వెళ్ళి దింపి రావాలన్నమాట. మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ దింపుతారు, లేదంటే నేను దింపుతాను మా హస్బెండ్ తీసుకొస్తారు అట్లా అనమాట. ఆయన షిఫ్ట్స్ బట్టి ఇంట్లో నేను మార్నింగ్ అన్నీ చేసేసుకొని అన్నీ మెయిన్ బాబుకి క్యారేజ్ ఇచ్చేసి అన్నీ ఇచ్చేసి నేను మళ్ళీ వాడిని దింపి మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ నాకు అవ్వదు అన్నమాట. సో అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు, తీసుకొచ్చేటప్పుడు ఒకళ్ళు అలా షేర్ చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళాక బాబుకి ఫుడ్ పెట్టాలి, స్నానం పోయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ లేచేస్తాడు అనమాట మార్నింగ్ నాతో పాటు. నేను లేచిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కానీ లేచేస్తాడు. వాడికి ఎట్లా తెలిసిపోతుందో నాకైతే తెలీదు. నేను వెళ్ళాక రికార్డ్ చేశాను చూడండి ఎలా ఏడుస్తున్నాడు. సో ఈలోపు హాట్ వాటర్ అది పెట్టేసి స్నానం పోసేసి అక్కడ కూర్చోబెట్టుకున్నాను అనమాట. నా దగ్గరే దీపం అది పెట్టుకుందామని. సో మార్నింగే పెట్టుకోవడం అవ్వదు నాకు. సో 8:30 కల్లా అక్కడ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేయాలి. మెయిన్ పని అంతా దీపం పట్టుకోవడం ఒక్కటే నాకు డిలే అయిపోతుంది. సో మిగతా పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ దింపేసి బాక్స్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అన్నీ చేసేసి అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని దీపం అయితే పట్టుకుంటాను అనమాట. ఈలోపు మా అత్తయ్య గారు వాళ్ళు వేస్తారు, వాళ్ళకు కూడా కాఫీస్ అవి ఇచ్చేసి అన్ని పనులు చేసేసుకొని ఇంకా దీపం అది పెట్టుకుని పూజ అది చేసుకుంటాను నేను. సో రోజంతా ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన టైం అంతా ఇంకా వీడితో టైం స్పెండ్ చేయాలన్నమాట. సో పిల్లలు అనేది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదైనా మెయిన్ ఏ వయసులో అయినా మనం ఎవరిని మనం ఏమీ అదుపు చేయలేం కదా, వాళ్ళ ఫ్రీనెస్ వాళ్ళకి ఇవ్వాలి. సో వాడిది స్కూల్ ఏజ్, వీడిది ఇంట్లో ఉండే ఏజ్. సో వాళ్ళు ఒక టైమింగ్స్, వీడు ఒక టైమింగ్స్ అనమాట. ఇంకా పెద్దవాళ్ళు చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం, సో అడ్జస్ట్ అయిపోవడమే. చేసే ఓపిక కూడా ఎవరికి లేదు, ఇంకా తప్పదు అని చెప్పేసి ఫస్ట్ ఆన్లైన్ ప్రిఫర్ చేసుకుందాం, ఆన్లైన్ క్లాసెస్ అనుకున్నాం. బట్ ఏంటంటే క్లాసెస్ అన్నీ అయిపోతున్నాయి, అసలు ఆఫ్లైనే
ఎలా ఉంటుందో ఆఫ్లైన్ అట్మాస్ఫియర్ అది కూడా తెలుసుకుంటాడని చెప్పేసి ఇంకా ఆఫ్లైన్ అయితే దింపడానికి ఓకే అన్నాము. బట్ ఇంకా ఇప్పటికీ కావాలంటే ఆన్లైన్ కావాలంటే ప్రిఫర్ చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. సో అక్కడైతే నేను దండం పెట్టుకుంటుంటే వాడు కూడా గోవిందా అంటున్నాడు అన్నమాట మా వాళ్ళు. సో మార్నింగ్ మార్నింగే ప్రిపేర్ చేసేయడం వల్ల ఉప్మా కొంచెం గట్టిగా అయిపోయిందన్నమాట. సో మళ్ళీ దాన్ని వేడి చేసి టేబుల్ మీద పెట్టి అందరికీ సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఎవరు ఉన్నారు, నేను మా అత్తయ్య మా హస్బెండ్ ఎలాగో షిఫ్ట్ చేసి వస్తే తినరు అన్నమాట, ఫుడ్ పడుకుని పోతారు. ఓన్లీ కాఫీ అది ఇచ్చేసి పడుకుని పోతారు అన్నమాట, ఏదైనా 2 బిస్కెట్స్ అవి తినేసి. ఇంకా ఆవిడ నేను కూర్చొని తింటున్నాం. మా అమ్మాయి గారు ఆయనకి ఎప్పుడు కళ్ళు అయితే అప్పుడు తింటారు. సో అందుకని నేను ఎవరిని టైమింగ్స్గా పట్టించుకోను. ఆవిడంటే తినలేరు కాబట్టి నేను ఫస్ట్ ఇచ్చేసి అప్పుడు నేను తింటానమాట. సో మా బాబుకి కూడా ఇచ్చాను అక్కడ, అంటే ఏం తింటాడో తెలుసుకుందాం, ఏది ఇష్టంగా తింటున్నాడో తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఏ తిన్నా కూడా సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టిస్తానమాట. అది వాళ్ళు పంపేసినా ఏం చేసినా నెక్స్ట్ క్లీన్ చేసుకోవచ్చులే, అసలంటూ ఏది ఇష్టంగా తింటున్నాడో తెలుసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే ఇస్తూ ఉంటాను. అలా ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం కడుపు నిండదు కదా సరిగ్గా, అందుకని చెప్పేసి ఐదర్ సిరిలాక్ కానీ ఆర్ ఏదైనా రాగి జావ కానీ ఆర్ ఏదైనా సూజీ స్వీట్ కానీ ఇంక ఏదైనా అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే మ్యాక్సిమం అవే పెడుతూ ఉంటాను. ఇడ్లీ కానీ దోశ కానీ ఆట దోశ కానీ నెయ్యి వేసి ఆట దోశ కానీ అట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఏది తిన్నా కూడా వాడికి కడుపు నిండిందో లేదో చూసుకుని ఆర్ ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా అనమాట. కడుపు నిండితే పడుకుని పోతారు, కడుపు నిండకపోతే ఏడుస్తారు కదా. సో అలా చూసుకుని తెలుసుకుని ఏదైనా ఫ్రూట్ కానీ ఏదన్నా అనమాట. ప్యూరీలో ఇంకా పెట్టలేము కదా, డైరెక్ట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. 18 మంత్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి కదా, సో అందుకని డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలా ఇస్తేనే మెయిన్ బలం అన్నమాట వాళ్ళకి. సో మార్నింగ్ పప్పు ప్రిపేర్ చేశాను కదా, ఇంకా మాకు రైస్ అట్లనే ఏదైనా కర్రీ కావాలంటే కర్రీ చేయాలన్నమాట, అంతే. ఇంకేమీ పెద్ద వర్క్ లేదు. నా ఫేస్కి ఒక క్రీమ్ కూడా పెట్టుకోలేదండి నేను, మార్నింగ్ లేచినప్పటి నుంచి అట్లనే గడిచిపోతూ ఉంటుంది నాకు. సో ఇంకా ఇక్కడైతే కూర్చోబెట్టి కాసేపు టైం స్పెండ్ చేసి ఫుడ్ అది పెట్టేసి ఏదైనా యాక్టివిటీస్గా. సో ఇక్కడైతే ఫుడ్ అది పెడుతున్నాను. సో కలర్స్ అవి అక్కడ పెట్టి కలరింగ్ చెప్పడం అట్లాంటివి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఏదో వచ్చేస్తాయని కాదు, బట్ ఏంటంటే నాకు తెలుసుకుంటాడేమో అని నా ఇప్పటి నుంచే మనం ట్రై చేస్తుంటే మన లిప్ మూమెంట్ అది వాళ్ళు గ్రాస్ప్ చేస్తారని చెప్పేసి నేను కలరింగ్ కానీ ఏవైనా ఇవ్వడం కానీ కూర్చోబెట్టే పెడతానమాట. తిప్పి మాత్రం ఎప్పుడు పెట్టి అలవాటు చేయలేదండి, తిప్పి పెడితే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాడు, ఈ లోపు నేను నా పనులు క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ మొత్తం చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ మధ్యనే కాస్త పట్టుకుని నుంచోవడం వచ్చింది. సో అందుకని నేను ఆడుకున్నంతసేపు అలా వెనకాలే ఉంటాను, ఎక్కడ వదిలేను నేను, ఎవరిని నమ్మి ఇచ్చేయను కూడా. ఎందుకంటే తల్లి కొన్న సహనం నిజంగా ఎవరికీ ఉండదు. సో నేను మెలకుగా ఉన్నంతసేపు నా పనులు చేసుకుంటూ నేను వాడిని చూసుకుంటూ ఉంటాను. వాడు పడుకున్నాక అయితేనే సెల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తానన్నమాట, వీడియో ఎడిటింగ్ కానీ వీడియో అప్లోడ్ చేయడం కానీ ఇదంతా వాడు పడుకున్నప్పుడే నేను చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వాయిస్ ఓవర్ అయితే నైటే ఇచ్చుకుంటాను, అందరూ పడుకుంటారు కదా, కొంచెం ఫ్యాన్ తగ్గించేసి కానీ హాల్లోకి వెళ్ళి కానీ నైట్ వాయిస్ రికార్డ్ అది ఇచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఫస్ట్ అయితే ఎవరి బట్టలు వాళ్ళకి ముందర మడత పెట్టి ఇచ్చేసి అన్నీ పెట్టేస్తా కానీ నాకు హాల్ నీట్గా ఉండి కనిపించదు నాకు, అందుకని చెప్పేసి. సో అక్కడ ఆడుకుంటూ ఉంటున్నాడు కదా, ఈ లోపల నా వర్క్ నేను చేసుకుంటున్నాను అన్నమాట. సో ఒక్క డే పెట్టకపోయినా ఇంకా ఇల్లంతా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది నాకు. మ్యాక్సిమం వర్క్ అంతా మార్నింగ్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ ఏదైనా సినిమా కానీ మూవీ కానీ చూడడం, ఐ మీన్ ఏదైనా నెట్లో మూవీస్ కానీ నార్మల్గా
ఛానల్లో మూవీస్ కానీ చూడడం ఇష్టం అనమాట. సో అందుకే మార్నింగే మ్యాక్సిమం వర్క్ అది అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను. సో అక్కడితో ఆ వర్క్ అయితే ఫినిష్ అయిందండి. అది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, ఎందుకంటే 2 డేస్ బట్టలు అనమాట. అలా ఉండిపోవడం వల్ల మొత్తం అంత టైం పట్టేసింది నాకైతేను. సో మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడైతే పడుకోబెట్టినాను అనమాట. సో ఆయనకేమో మా మాయ గారికేమో నేర్స్, ఆయన కూడా పడుకున్నారు, ఆవిడ పడుకున్నారు, ఇంకా నేనైతే బాబుని పడుకోబెడుతున్నాను. అక్కడ చిన్న పాట పాడాను. సో అది ఎవరైనా మళ్ళీ వింటే భయపడతారేమో. నాకు అలా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నిజంగా పడుకోకపోయినా ఇలా పాట పెట్టేసరికి కంపల్సరీగా పడుకుంటాడనమాట. అదొక అలవాట్లా అయిపోయింది. సో నేను పాడడం కానీ మొబైల్లో పెట్టడం కానీ ఇలా అలవాటు చేసుకున్నాను నేను, ఎందుకంటే అది ఒక వాళ్ళకి ఒక సాఫ్ట్ మ్యూజిక్ కానీ ఏదైనా వాళ్ళు అలా వింటూ ఉంటే వాళ్ళు కూడా మైండ్ పీస్గా ఉంటుంది, వెంటనే నిద్రపోతారనమాట. అలా మనం తల రాస్తూ పడుకోబెడితే కూడా మనకి బాండింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనిపిస్తూ పెరుగుతుంది అనమాట. అనిపించడం కాదు, నిజం ఇది. కంపల్సరీగా బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం అలాగా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళని మనం అలా తల రాస్తూ పడుకోబెడితే నిజంగా చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అలాగే చాలా బాండింగ్, మదర్ బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో టైం అంటే మనం నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు పనులు, బట్ ఏజ్ మళ్ళీ రాదు కదా అనేది నా ఫీలింగ్ అనమాట. సో అక్కడైతే పడుకోబెట్టేశాను. సో ఇంకా లోపల వాడికి సాఫ్ట్ అట్మాస్ఫియర్ అది క్రియేట్ చేసేసి లోపల ఒక పడుకోబెడితే ఒక 2 అవర్స్ పాటు పడుకుంటాడు. సో ఈలోపు కిచెన్లో వర్క్ కానీ కిచెన్లో క్లీనింగ్ అది ఏదైనా ఉంటే చేసుకుంటాం అనమాట. సో ఈలోపు మీషో పార్సిల్ వచ్చింది. ఐ మీన్ ఇదేం ప్రమోషన్ కాదు, బట్ ఇది నేను తెప్పించుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకుంటున్నాను, ఇది నా డ్రీమ్. సో ఇవాళ అయితే తెప్పించుకున్నాను. ఓకే, క్వాలిటీ అది అయితే బాగుంది. 800కి మనకి బయట అయితే కంపల్సరీగా దొరకదు, బట్ క్వాలిటీ అది అయితే ఫిట్టింగ్ అది కూడా కొంచెం టైం పట్టింది అనమాట. ఫిట్టింగ్ అది కొంచెం తెలియలేదు స్టార్టింగ్లో, బట్ తర్వాత అయితే ఫిట్టింగ్ అది కూడా బాగుంది. మిగతా క్వాలిటీస్కి 1500 అట్లా పెడితే కూడా ఇంకొంచెం క్వాలిటీ వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి చాలా కాంపాక్ట్గా ఉందన్నమాట. మిగతావన్నీ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, బట్ ఇది అంత స్పేస్ ఆక్యుపై చేయదు, చాలా కాంపాక్ట్గా ఉంది. సో ఇంకా పడుకున్నాడు కదా, పడుకోబెట్టేసిన తర్వాత ఈలోపు పార్సిల్ వచ్చిందని ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. మా మామయ్య గారిని ఫిట్ చేస్తానులే, ఓకే పర్వాలేదు నేను చేయగలను అన్నారు, అందుకని ఇంకా ఆయన చేస్తున్నారని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లాంటివి ఏదైనా కొత్త వస్తువు కొనడం కానీ చూడడం కానీ ఆయనకి చాలా సరదా అనమాట, అందుకని ఆయనే ఫిట్ చేస్తానంటే ఓకే చెయ్యి అన్నాను. బట్ లాస్ట్లో అది ఫిట్టింగ్ డిఫరెంట్ వచ్చేసి నువ్వు చేసుకో చేయలేకపోతున్నాను అన్నారని మళ్ళీ నేనే ఫిట్ చేసుకున్నాను. ఏంటంటే అది డిజైన్ అనేది లోపలికి రావాలన్నమాట, అది తెలియలేదు ఆయనకి షేప్. సో అలా ఫిట్ చేసేయడం వలన మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం అంతా ఫిట్ చేసుకునేసరికి నాకు చాలా టైం అయితే పట్టేసింది. బట్ ప్రోడక్ట్ అయితే బాగుంది. సో నేను ప్రోడక్ట్ చూపించడం కోసం అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇదేం ప్రమోషన్ కాదు, ఏమీ కాదు, నేను ఓన్గా తెప్పించుకున్నది. స్టార్టింగ్లో చూస్తే ఒక 1200-1300 అట్లా ఉంది ప్రైస్, ఇప్పుడు చూస్తే 806K వచ్చింది. సో డేకి ఒక ప్రైస్ ఉంటుంది, ఒకసారి 806 ఉంటుంది, ఒకసారి 850 ఉంటుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు కొంచెం వాయిస్ అనేది బాగాలేదు, అందుకని చెప్పి నాకు అలా ఉందన్నమాట నా వాయిస్. బట్ మొత్తానికి అయితే దాన్ని ఫిట్ చేయడానికి ఒక 15 మినిట్స్ పట్టింది అనుకోండి. ఇలా కాదేమో, అలా కానీ అలా కాదేమో, ఇలాగా అని డౌట్లు పడుతూ ఆలోచించుకుంటూ ఫిట్ చేసాం మొత్తానికైతేను. సో ఇంకా మా బాబు స్కూల్ నుంచి వచ్చేసే టైం అయింది కదా, మా హస్బెండ్ వెళ్ళారు తీసుకురావడానికి 3 o'clock అనమాట. వాళ్ళకి 3 o'clock స్కూల్ అయిపోతుంది, మార్నింగ్ 8:30 టు ఆఫ్టర్నూన్ 2:30 వరకే. బట్ 3కి వదులుతారు వాళ్ళు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వాళ్ళ చేత ఏదైనా యాక్టివిటీస్ కానీ మోరల్ యాక్టివిటీస్ ఇట్లాంటివి అవి చేయిస్తున్నారంట. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాడు, వచ్చాక చెప్పాడనమాట. సో వాళ్ళకే చాలా కేరింగ్ వచ్చేసిందండి, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, అట్లనే ఫ్రీక్వెంట్గా శానిటైజర్ వేసుకోవడం, ఇట్లాంటి కేర్ నిజంగా పిల్లలకి వచ్చేసింది. ఇప్పుడున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళ మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది మేబీ కోవిడ్ వల్ల.
వాళ్ళకి అంత ఎక్కించేసామమ్మా పేరెంట్స్ కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా కేరింగ్గా ఉంటాడు వాడు ఆ విషయంలో మాత్రం. సో స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. సో వాడు వస్తున్నాడని అక్కడే నుంచి చూస్తున్నాడు అనమాట మా వాడు. నేను వాయిస్ రికార్డ్ ఎవరు తెలుసుకోలేదు అక్కడ, అసలు ఒరిజినల్ సౌండ్స్ పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో సీరియల్ వస్తుంది, సో మళ్ళీ దాని డైలాగ్స్ అవి ఏమైనా వస్తాయి, కాపీరైట్ అది ఏమైనా వస్తుందేమో అని భయం వేసి పెట్టలేదన్నమాట. సో ఇంకా బ్యాగ్ అన్నీ మా హస్బెండ్ కుదిలేసాడు, ఎందుకంటే ఇంకా వాడికి మోసి మోసి భుజాలు నొప్పులు ఆడుతున్నాయంట అందుకని చెప్పేసి. సో ఏదో లైట్ అడిగితే మళ్ళీ దారిలో కొని తీసుకొచ్చారంట, అది చూపిస్తున్నాడు నాకు. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి అప్పుడు దాకా దగ్గరికి కూడా రాడనమాట. మళ్ళీ క్లాత్స్ అవి చేంజ్ చేసేసుకొని అప్పుడు వచ్చి ఎత్తుకుంటాడనమాట వాడినే నన్ను. సో మొత్తానికి ఫిట్ చేసామండి. సో ఫిట్టింగ్ అయితే చూసారు కదా, ఇది ఇలా ఉంది ఫిట్టింగ్. బాగుంది 850, నిజంగా 806కి ఇంత మంచిది రావడం చాలా గ్రేట్. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ